పత్రికా కథనాలలో టీడీపీ నాయకులు వైసీపీ పార్టీపై ఇచ్చిన వివరణకు వైసీపీ సీనియర్ నాయకుడు వరసాల ప్రసాద్ మాటకు మాట సమాధానమిచ్చారు తెలుగుదేశం పార్టీ అన్ని గూడుపుటాని ఆలోచనలని వైసీపీ చేసే సంక్షేమ పథకాలను చూసి ఓర్వలిక ఏడుస్తున్నారని ప్రసాద్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ప్రజలను ఆదుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదని స్టేట్ వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి వరసాల ప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని వారిని ప్రసాద్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక ప్రత్యేక హోదాను విస్మరించి ప్యాకేజీకి అమ్ముడైపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి దాని వలన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితికి పాపం మూల కారణం మూల పురుషుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ తెలుగుదేశం పార్టీ వారికి చెప్పేది ఏంటంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పడిచిన దగ్గర నుంచి ఈవేళ ఏడుపు రాజకీయాల వరకు కూడా వీళ్ళు వీళ్ళ రాజకీయానికి ప్రూఫలు ఉండవండి వీళ్ళ రాజకీయానికి ప్రూఫ్లు ఉండవండి కాబట్టి ఈవేళ సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కూడా వీళ్ళ ప్రూఫ్ లేనటువంటి పార్టీగా ఈవేళ ప్రజలు చేశారండి అమ్మకి ఇస్తున్నారు అయ్యి దగ్గర దోచుకుంటున్నారు అంటున్నారండి తెలుగు తమ్ముళ్ళు అమ్మకి మీరు ఇవ్వలేదు అయ్యి దగ్గర ఆనాడు దోచుకున్నారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అమ్మకు అప్పుడు మీరు ఏమి ఇవ్వలేదు అయ్య దగ్గర దోచుకున్నారు కాబట్టే అమ్మ నాన్న కలిపేనండి మిమ్మల్ని ఖండించి ఈవేళ మీకు ప్రూఫ్ లేనటువంటి పార్టీగా నిర్ధారణ చేశారు అమ్మ నాన్న కూడా మీరు సంక్షేమ పథకాలనే మీ పార్టీకి అసలు ఇష్టం లేదండి సంక్షేమ పథకాలు అంటేనే మీకు నచ్చదు కాబట్టే మీకు ప్రజలు సరైన గుండపాఠం చెప్తున్నారు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కూడా మీరు చిత్తు చిత్తుగా ఓడిపోయి ఈ ఏడుపు రాజకీయాలు మొదలెట్టి ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి మీది ఈవేళ ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఇరవై వేల కోట్ల కరెంటు బిల్లులు యాగనామం పెట్టారు అది జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నారు వడ్డీతో సహా అది తెలియట్లేదా చంద్రబాబు నాయుడు గారు అప్పులేంటో ఈ రాష్ట్రాన్ని ముంచింది ఏంటో అదే ఉదాహరణ తీసుకోండి సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారైతే ఈవేళ ఈ వేళ ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల కోసం ఆహర్నిసులు పని పనిచేస్తున్నారు ముఖ్యంగా మాట చెప్తున్నాను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే దళితుడికి ఉన్నతమైనటువంటి అధికారాలు ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది ఒక్కసారి ఆలోచించండి దళిత సోదరులారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని వెన్ను పొట్టు పొడిచిన దగ్గర నుంచి ఈ వేళ వరకు మీరు మాట్లాడేది ఏంటంటే ఎక్కడైనా దళితుల్ని ఎస్సీలుగా ఎవరు పుడతారో ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచించండి వీళ్ళని అమనాభూతులు తిట్టినటువంటి చింతమైన ప్రభాకర్ రావు గారిని ఒకసారి ఆలోచించండి అంతా ఎందుకంటే మా అభిమాన నటుడు బాలకృష్ణ అని చెప్పి అభిమానంగా దగ్గరికి వెళ్తే చెంప చెల్లు మని కొడతారు మన సంస్కృతి అది మన పార్టీ నాయకుల యొక్క గొప్పతనం మీ పార్టీలోకి వచ్చి చెంప చెల్లు మనిపించుకోవాలా చంద్రబాబుతో తిట్టించుకోవాలయ్యా అలాంటి ఊడుగుని చేసేటటువంటి పరిస్థితి మాకు లేదు నాన్న మాకు అత్యున్నతమైనటువంటి గౌరవం అత్యున్నతటువంటి మరి పదవులు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు అది ప్రజలు ఆశిస్తున్నారు ప్రజలు దాన్ని ఆమోదించి గరిగినటువంటి ఎన్నికలన్నింటిలోనూ కూడా మీకు చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా ఓడిపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తున్నారు కాబట్టి దయచేసి మీరు మీ మీరు చాలా వందనంగా మాట్లాడితే బాగుంటుందని